టీటీడీ ఆస్తులను అమ్మాలని ప్రభుత్వం చేస్తున్న పాలక వర్గం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రకాశం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో కొండపిలోని పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఒక రోజు ఉపవాస దీక్ష చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. టీటీడీ భూముల అమ్మకం చాలా ఘోరమైన విషయం అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందని ఈ ఏడాది పాలనలో ఘోరమైన పాలన చేస్తుందన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల దగ్గర వాలంటీర్లుగా నియమించడం ఏంటని హరిబాబు ప్రశ్నించారు. ఇప్పుడు టీటీడీ ఆస్తులు అమ్మకానికి పెట్టి ఆధ్యాత్మిక విలువలకు పాతరేశారన్నారు. టీటీడీ ఆస్తులు ప్రజల ఆస్తులని, అవి అమ్మడానికి వీరెవరని హరిబాబు ప్రశ్నించారు. భూముల అమ్మకం విషయంలో బీజేపీ పార్టీ చాలా ఆగ్రహంగా ఉందన్నారు. అమ్మకాలకు నిరసనగా పార్టీ ఆదేశాల మేరకు ఒకరోజు ఉపవాస దీక్షలో కూర్చున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైతే ఇది వెనక్కి మనుకుంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకోక తప్పదు, అవసరమైతే టీటీడీని హ్యాండ్ ఓవర్ చేసుకోక తప్పదని సంగతి కూడా తెలియపరుస్తుంది. ఏదో దీన్ని ఆఫ్ చేస్తున్నామని చెప్పి దాంట్లో ఇంకా పూర్తిగా పరిపూర్ణంగా అంటూ ఏం లేదు. ప్రస్తుతానికి ఎవిడెన్స్ పెండింగ్లో పెట్టుకుని ఇచ్చారు పార్టీ. అసలు దీనికి జోలికి పోకుండా భవిష్యత్తులో కూడా ఆస్తులు అమ్మకం అనే మాట రాకుండా ఆస్తులు పరిరక్షణ చేయాల్సిన పద్ధతిలో చేస్తేనే మేము లేకపోతే మాత్రం బీజేపీ పార్టీ దీన్ని తీవ్రంగా ప్రయోగిస్తుంది, ఏ స్థాయిగా నడుస్తుంది. ఇంకొక విషయం, ఈ పార్టీ సంవత్సరం అయింది కొంచెం. అసలు సమాజంలో నైతిక విలువలు లేకుండా ఆధ్యాత్మిక విలువలు లేకుండా సమాధి కట్టుకుంటారు అనడం వల్ల మీకు తెలుసు ఈ టీచర్స్ కాపలా చెప్పారు. ఇక నైతిక విలువలు ఎక్కడ ఉన్నట్టు, ఎందుకంటే గౌరవం లేదు, ప్రపంచం ఎక్కడ ఉన్నదో. గురువును కూడా గౌరవించడం చేత కార్యక్రమం ప్రభుత్వం ఆ గురువుకున్న విలువ తెలియదండి. మనంతా చిన్నప్పుడు పాఠాలు నేర్పుకొచ్చడం ఉందా దేవుడితో సమానం. ఆ గురువుని తీసుకుపోయి అగ్నిలో కాపలా పెట్టామంటే అసలు ఇంతకంటే నీచవర్గం కూడా ఉందా? అందులో పాలన కనుగుడు అయినా ఇప్పుడు టీటీడీ ఆధ్యాత్మిక విలువలు కూడా సమాధి పెట్టింది. నైతిక విలువలు సమాధి పెట్టి ఆధ్యాత్మిక విలువలు సమాధి పెట్టి అదేం చేయాలి?